ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ కోసం అని చెప్పని వాళ్ళ పోరాడుతున్న సందర్భంలో, అలాగే ఇంతకుముందే వచ్చింది మళ్ళీ రెండోసారి కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అఫిడవిట్ వేశారు, సుప్రీంకోర్టులో తేల్చి చెప్పారు. ఏమనంటే ఎందుకు మేము విభజించిన అంశాలు, అంటే విభజన చట్టం నుంచి ఉన్న అంశాలన్నింటినీ కూడా ఆల్రెడీ ఏపీకి నెరవేర్చేశాము, ఇంకా కొత్తగా ఇచ్చేది లేదు అని చెప్పని. ఈ నేపథ్యంలో అసలు విశాఖ రైల్వే జోన్ అంటే కేవలం అది విశాఖ జిల్లా వాళ్ళకో లేదంటే కనుక కోస్తాంధ్ర వాళ్ళకు సంబంధించిన విషయమా? కాదు కదా. విశాఖ రైల్వే జోన్ గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ఇప్పుడు, అందుకే నేను కొంచెం ఇంకా బాగుంటుంది ఇంపాక్ట్ అని చెప్పడానికి ఈ రోజున మీ ముందుకి లైవ్లో వస్తున్నాను. విశాఖ రైల్వే జోన్ కానీ, కడప ఉక్కు కానీ, అంటే ఉక్కు ఫ్యాక్టరీ కానీ, లేదంటే విభజన అంశాల్లో పెట్టిన ప్రతి అంశము కూడా అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించింది. అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరిది, ఎందుకనంటే విశాఖ జోన్ ఈ రోజున కనుక మనం చూసుకుంటే అది ఒక విశాఖ జిల్లాలోనో లేదంటే ఉత్తరాంధ్ర వాళ్ళకి సంబంధించిన మాత్రమే కాదు, గత దశాబ్ద కాలం నుంచి కూడా ఎంతో, అంటే కోట్ల మంది ఆంధ్రుల యొక్క ఉమ్మడిగా ఉన్నప్పటి నుంచి కూడా కోట్లాది మంది ఆంధ్రుల యొక్క ఒక ఆశయం. ఎందుకంటే ఈ రోజున సౌత్ సెంట్రల్ దక్షిణ మధ్య రైల్వే సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కొన్ని డివిజన్స్, రైల్వే డివిజన్లు, అలాగనే మహారాష్ట్రలో కొన్ని, కర్ణాటకలో కొన్ని కలిపి ఇప్పటికీ కూడా సౌత్ సెంట్రల్ రైల్వే కింద ఉన్నారు. సో అలా మనం చూసుకుంటే కనుక వాల్తేరు డివిజన్ విశాఖపట్నంకి సంబంధించి అది ఈస్ట్ కోస్ట్లో పెట్టారు. మా ఈ రోజున రైల్వే జోన్ ఎందుకు అని అంటే కేవలం ఒక రైలు రావాలి లేదంటే రైలు పోవాలని కాదు, అక్కడ నుంచి అంటే రైల్వే జోన్ ఉంటే కనుక, ప్రత్యేక రైల్వే జోన్ ఉంటే ఎన్నో సదుపాయాలు వస్తాయి, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్స్ అవుతుంది. మనందరము చూస్తూనే ఉంటాము హైదరాబాద్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, గుంటూరు నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతం నుంచి అయినా సరే, ఒక మనం గోదావరి ఎక్స్ప్రెస్ కంటే ఒక వైజాగ్ లేదంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఇలా గోదావరి జిల్లాలకి టికెట్ బుక్ చేసుకోవాలి అని చెప్పని అనుకుంటే అసలు టికెట్ దొరకని సందర్భాలు. ఎందుకనంటే విశాఖపట్నంకి ఉన్న మంచి మంచి ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి అవన్నీ కూడా ఈస్ట్ కోస్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి కోట వాళ్ళకి ఎక్కువగా ఉండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కోట తక్కువగా ఉండేది. సో ఇలా మన టికెట్ల విషయం బుక్ చేసుకునే విషయమే కాకుండా మౌలిక సదుపాయాలు, అంటే ఒక రైల్వే జోన్ సెపరేట్గా వస్తే కొత్త రైళ్లు వస్తాయి, కొత్త రైళ్లకు సంబంధించిన, రైల్వే డివిజన్కి సంబంధించిన ఎన్నో ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, అక్కడ ఉన్న ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి అని చెప్పని అనుకుంటూ, అందుకని చెప్పని అడుగుతూ ఉన్నారు ప్రత్యేక రైల్వే జోను. కానీ అసలు ఇవ్వకుండానే ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్న ఏదైతే సికింద్రాబాదు, హైదరాబాదు, మన గుంతకల్లు, విజయవాడ, గుంటూరు, నాందేడ్ ఇలాంటివన్నీ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి పెట్టేశారు వాళ్ళు. దానిలోకి ఇప్పుడు విభజన చట్టం 2014లో మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏమని అడిగారంటే, విశాఖ జిల్లాకి అంటే విశాఖకి సపరేట్ రైల్వే జోన్ ఇవ్వండి, ఆ విశాఖ రైల్వే జోన్లో ఉన్న ఉత్తరాది ఉత్తర రాష్ట్రాలను, రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కూడా అందులో ఉంటాయి, అలాగనే విజయవాడ, గుంటూరు, గుంతకల్లు ఈ మూడు రైల్వే డివిజన్లు ఏవైతే ఉన్నాయో ఆ రైల్వే డివిజన్లన్నింటినీ కూడా విశాఖ రైల్వే జోన్ కిందకి తీసుకురమ్మని చెప్పని విభజన చట్టం 2014లో మనం కోరడం జరిగింది. ఇప్పుడు మనం అసలు ఈ 4 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వము ఈ విశాఖ రైల్వే జోన్కు సంబంధించి ఎన్నిసార్లు కలిశారు, అసలు కమిటీ చేసిన అంశాలు ఏంటి అని చెప్పని మనం ప్రత్యేకించి చూస్తే కనుక, 7 అంటే 3 సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్స్, 2 మన సికింద్రాబాద్ లాంటి బోర్డు మెంబర్స్, దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్స్, వీళ్ళంతా కలిపి వాళ్ళని ఫామ్ చేసి, అంటే భువనేశ్వర్కి సంబంధించింది కూడా అందులో ఉన్న రైల్వే అధికారులతోటి ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది. ఆ కమిటీలో వాళ్ళు ఏం చెప్పారంటే, కమిటీ నివేదిక ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్కి, రైల్వే మినిస్టర్కి ఇచ్చారు. ఏమని, ఇది ఫీజిబుల్గా ఉంది కానీ మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి ముందు సెంట్రల్ రైల్వే మినిస్టరు అలాగే కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళతోటి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పార్లమెంట్ సభ్యులతోటి మీరు మాట్లాడి దానిపైన డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పని చెప్పడం జరిగింది. ఈ విషయం ఏం చెప్పని డిసెంబర్ 8, 2014 ఒకసారి, అలాగే ఫిబ్రవరి 26 2016లో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్ రైల్వే మినిస్టర్ వాళ్ళకి విజ్ఞప్తులు మనం పంపించడం జరిగింది. ఆ తర్వాత మొన్న కూడా అంటే జనవరి నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి గారికి రాసిన లేఖలో విస్పష్టంగా చెప్పారు.
దానికి పూర్తి బాధ్యత కేంద్రాన్ని తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. మనము గత జనవరి నుంచి అంటే గత 6 నెలల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు రీసెంట్గా మన పొంగులెట్టి సుధాకర్ అంటే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారు వేసిన దీనికి ఆయన కాంగ్రెస్ సభ్యుడు సుప్రీంకోర్టులో ఇలా విభజన అంశాలన్నీ చాలా లేట్ చేస్తున్నారని చెప్పిన అఫిడవిట్ని అయితే ఉందో దానిపైన సుప్రీంకోర్టు కేంద్రాన్ని అడిగింది, మీరు దీనికి వివరణ ఇవ్వండి అని చెప్తే దానికి వివరణ ఇస్తూ ఈ రోజు కూడా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ దాఖలు చేసింది. ఏమని, రాజధానికి 2,500 కోట్లు ఆల్రెడీ ఇచ్చేసాము అండ్ సంవత్సరానికి లోటు బడ్జెట్ 4,100 ఏదో కోట్లు వాళ్ళు పరిగణించి ఇచ్చేసాము, ఇంకా సంవత్సరానికి అంటే 306 కోట్ల చొప్పున మేము ఇస్తూ ఉంటాము అని చెప్పారు. ఎంత అన్యాయం అండి ఇది, డోలరా సిటీకి మనందరం చూస్తున్నాం ఇప్పుడు, అంత పెద్ద డోలరా సిటీ అంటే మనకి సాక్షాత్ తిరుపతికి వచ్చి వెంకటస్వామి పాదాలను సాక్షిగా చెప్పి ఢిల్లీని మించిన రాజధాని నేను అమరావతికి ఇస్తాను వ్యక్తి, దానికి సంబంధించి 2,500 కోట్లు మాత్రమే ఇచ్చి అందులో కూడా మళ్ళీ 1,000 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ దాని కింద కలిపి ఉన్న నిధులను ఇచ్చేసి ఇప్పుడు ఇంకా రాజధానికి ఇచ్చేది లేదు, మేము విభజన చట్టం లేకపోతే కనుక కేంద్ర ప్రభుత్వానికి అంటే వాళ్ళు కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళే, ఇలాంటి ఒక రాష్ట్రం మొత్తాన్ని ఇంత మానసికంగా కుంగదీస్తున్నారు, మనని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఏ రకంగానూ ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలని పైకి వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా గవర్నమెంట్ అంటే ముందుకు ప్రోత్సహించే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రోత్సహించి విభజన చట్టంలో పెంపొందించిన అంశాలన్నీ నెరవేర్చి చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రమూ కనిపించట్లేదు. ఈ పోరాటం అంటే ఇదేదో కేవలం పార్టీలకు సంబంధించింది కాదు, ఈ రోజున ఏదో విశాఖకి రైల్వే జోన్ వస్తే లేదంటే కడపలో ఉక్కు ఫ్యాక్టరీ వస్తే మనకేంటి అని చెప్పని అనుకోవడానికి లేదండి, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రతి ఒక్కరి హక్కు, మనది మాత్రమే కాదు రేపొద్దున మన యంగర్ జనరేషన్ రాబోయే తరాలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది ఖచ్చితంగా అవసరమై తీరుతుంది, కావాలి కూడా. కేంద్ర ప్రభుత్వం ఇస్తాన్న నిధులు పక్కన పెట్టుబడులు ఇవ్వకున్నప్పటికీ కూడా అసలు రాష్ట్రంలో ప్రతిపక్షాల బాధ్యత విస్మరిస్తున్నప్పటికీ కూడా అంటే ఎంతో అభివృద్ధి చేస్తూనే ఉన్నాము, ఒక పక్క 4 ఏళ్లలో ఎంతో కష్టపడి ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ ఐటీ సర్వీసెస్ కంపెనీలు అలాగే మన టూరిజంకి సంబంధించినవి ఇలా ఎన్నో ఎలక్ట్రానిక్ సంబంధించిన కంపెనీలు వస్తున్నాయి ఉన్నాయి. ఈ రోజును చూసుకుంటే కనుక తెలుగు రాష్ట్రాల్లో 2 ఐటీ మినిస్టర్లు పోటీ పడి మరీ ఎలక్ట్రానిక్స్ని తీసుకుంటే కదా సీఈఓని కలిసి ఏ రాష్ట్రానికి రావాలి మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి అని చెప్పని ఇద్దరు పోటీ పడిన సందర్భంలో మన ఆంధ్ర రాష్ట్రానికి ఆ కంపెనీ రావడము ఆ తీసుకొచ్చిన ఘనత కూడా ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే అవినీతిలో అసలు 2014-2015లో అవినీతిలో 2వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉంది ఇప్పుడు అవినీతి రహిత రాష్ట్రంగా 2వ స్థానంలోకి వచ్చింది. ఈ 4 ఏళ్లలో మరి మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన ట్రాన్స్పరెన్సీ కానీ లేదంటే అభివృద్ధి కానీ ఇదే నిదర్శనము. అలాగే అసలు 24 స్కాచ్ అవార్డులు అనేది మన రాష్ట్రము తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇంత డెవలప్మెంట్ చేసి ఈ రోజున దళితులకి అంటే ఎస్సీ వాళ్ళకి బడుగు బలహీన వాళ్ళకి ఇప్పటికీ 4 సంవత్సరాల్లో 40,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఇంకా కూడా ఈ సంవత్సరం వాళ్ళకి చాలా 11,000 కోట్లు పైగా ఖర్చు పెడతామని చెప్పని వాళ్ళకి ఎన్నో రకాలుగా ఆదుకుంటున్నారు. రేపొద్దున చూస్తే కనుక 3 లక్షల మంది సామూహిక గృహ ప్రవేశాలు వాళ్ళు చేయబోతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతుంది. ఇప్పటికే 1,00,000 ఇల్లు అంటే ఇంతకుముందు కూడా చూసాము 1,00,000 ఇల్లు అంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయి అంతమంది ఇల్లు అంటే అంతమందికి ఉండడానికి తిండి లేని వారికి ఈ రోజున అన్న క్యాంటీన్స్ అని చెప్పని లేదంటే కనుక చదువుకునే విద్యార్థులకి మధ్యాహ్న భోజనాలని పౌష్టికాహారాన్ని అందిస్తూ ఉండడానికి ఇల్లు లేదు అని చెప్పి అన్న వాళ్ళకి పట్టభూములు మాత్రమే కాకుండా ఇలాంటి ఇల్లు మనం చూస్తే కనుక ఈ రోజున ఇల్లు ఏదో గవర్నమెంట్ ఇల్లు కాబట్టి ఎలాగనో ఉంటాయని చెప్పని అనుకోవడానికి లేకుండా చాలా మంచి రీతిలో వాళ్ళు కడుతున్నారు. రేపొద్దున 3 లక్షల మంది సామూహికంగా గృహప్రవేశాలు చేస్తున్నారండి. ఎందుకంటే అంటే ఒక పక్క
చేస్తున్నామో చదువు, అంటే ఎన్టీఆర్ విద్యోన్నతి అని చెప్పని, లేకపోతే గనక సివిల్స్ చదివే ప్రయత్నించి, అంటే సివిల్స్ చదివే వాళ్ళకి అలాగనే వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళు మంచి కోర్సులు జాయిన్ అయ్యి మంచి యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళకి, అలాగనే ఇప్పుడు మనం కొన్ని 80 లక్షల మందికి పైగా రాష్ట్రంలో 10th పాస్ అయ్యి ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఇంజనీర్ల వరకు అందరికీ డిగ్రీ ఇంజనీరింగ్, మహిళలు, స్కూల్ డ్రాప్, కాలేజ్ డ్రాప్ అవుట్స్, వీళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పని కోట్లాది వేలాది వందలాది కోట్ల రూపాయలు వెచ్చించి మరి పిల్లల్లో నైపుణ్యాన్ని పెంచి ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి, ఇండస్ట్రీ అంటే ఇప్పుడు చాలా వచ్చి అన్ని ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి వాళ్ళకు సరిపడా నైపుణ్యాన్ని పిల్లల్ని అభివృద్ధి చేస్తూ వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్న ఈ గవర్నమెంట్ని ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నేత, అంటే ఆయన ప్రజలు అసెంబ్లీలో కూర్చొని మీరు ప్రజల సమస్యల పైన పోరాడండి, గవర్నమెంట్ని నిలదీయండి అని చెప్పని అంత బాధ్యత పెట్టిన ప్రతిపక్ష నేత పైన వీళ్ళు ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అసెంబ్లీలోనే లేకుండా ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు అంటే రాజకీయ స్వప్రయోజనం కోసం అని చెప్పని వాళ్ళు ఇలా రోడ్ల పైన పాదయాత్రలు అని చెప్పని చేస్తూ రాష్ట్రంలో అవినీతి పేరుకుపోయింది, లేదంటే గనక రాష్ట్రము బాగా అవినీతి పేరుకుపోయి రాష్ట్ర ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు, ఈ 4 ఏళ్లలో వీళ్ళు కూర్చున్నారు, అభివృద్ధి ఏం సాగలేదు, అభివృద్ధి అంతా అమరావతి పైనే ఉంది అని చెప్పని రకరకాలుగా మనల్ని అంటూ, అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని టీడీపీ పార్టీని అనడం జరుగుతుంది. ఈ రోజున చూసుకుంటే గనక ఒక కియా మోటార్స్ ఎక్కడ వచ్చిందండి, అమరావతిలో వచ్చిందా, లేదంటే గనక ఒక హీరో ఎక్కడ వచ్చింది, అమరావతిలో వచ్చిందా, లేదంటే గనక విశాఖలో వచ్చిన ఐటీ కంపెనీలు కానివ్వండి, లేదంటే టూరిజం అండ్ హాస్పిటాలిటీ సంబంధించిన ఎన్నో కంపెనీస్ అమరావతిలో వచ్చాయా, లేదంటే ఇప్పుడు రాబోతున్న ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎక్కడ అమరావతిలో వస్తుందా, ఇన్ని రకాలుగా అంటే ఒక పక్క వైజాగ్ నుంచి ఈ రోజున విజయనగరం, అంటే మొన్న కూడా వెనుకబడిన రాష్ట్రాలు అంటే ఆకాంక్షిత లిస్ట్ అని చెప్పని ఏదైతే ఉందో ఆకాంక్షిత లిస్టులో మన ఏపీ 5 అంశాల్లో వాళ్ళు తీసుకున్నప్పుడు అట్టడుగున ప్రాంతంలో అంటే జిల్లాగా పేరు పొందిన విజయనగరము, అలాగనే కరువు ప్రాంతమైన కడప, రాయలసీమ కడప ఏతుందో కడప, తర్వాత విజయనగరము, వైజాగ్ ఇవి కూడా 1 స్థానాన్ని 1, 2, 4 స్థానాన్ని ఆక్రమించుకున్నాయండి. సో ఈ ఆ రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు అని చెప్పి అనుకున్న వాళ్ళంతా ఒకసారి ఆలోచించాలి. అసలు పట్టిసీమ ఈరోజు అంటే ఎన్నో దశాబ్ద కాలాలుగా అసలు రాయలసీమ అనగానే కరువు ప్రాంతము, అలా ఎడారి ప్రాంతంలాగా ఉంటూ ఉంటుంది. అలాంటి ఎడారి ప్రాంతమైన ఈ రోజున రాయలసీమలో ఎంతో అంటే పంటలు పండుతున్నాయి, నదులు, 2 నదులు అనుసంధానం కలిపి వాళ్ళు సిరులు పండిస్తూ ఉన్నారు. అలాంటి రాయలసీమలో ఈ రోజున నీటి చుక్కె వచ్చింది అని చెప్పని అనుకుంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన సహకారం, అంటే ఒక పట్టిసీమలో ఆయన చేసిన పనితనము, ఆయన ఆకాంక్ష ఎంతో గట్టిగా దృఢ సంకల్పం కనిపిస్తుందో మన అందరం చూసుకోవచ్చు. అలా పోలవరం అండి, మొత్తం పోలవరం దాని గురించి చూస్తే కనుక ఈ రోజున ఓవరాల్గా పోలవరము 56% కంప్లీట్ అయింది. అందులో కుడి కాలువ ఏదైతే ఉందో కుడి కాలువ 96%, ఎడం కాలువ కూడా అంతే శాతంలో దగ్గర దగ్గర కంప్లీట్ అయినాయి. ఇంత కష్టపడి అంటే పునరావాసం వాళ్ళ కింద ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఎకరాకి కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుంటూ, అలాగే వాళ్ళకి మంచి ఇల్లులు ఇస్తూ, వాళ్ళకి నివాసయోగ్యమైన అన్ని విధాలుగా గవర్నమెంట్ చేస్తూ ఈ రోజున పోలవరాన్ని అసలు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మొన్నటికి మొన్న నేషనల్ స్థాయిలో రికార్డులు బద్దలు కొడుతూ ఇంత చేస్తూ ఒక పక్క విద్య, వైద్య, ఆరోగ్యము, అలాగే ఆశా వర్కర్స్కి అండి, ఆశా వర్కర్స్కి ఎంత శాతం పెరిగింది, వాళ్ళకి జీతాలు పెంచారు. ఈ రోజున హోంగార్డ్ వాళ్ళకి 100% జీతాలు పెంచారు. అట్లాగే మనకి అంగన్వాడీ వాళ్ళకి 3 రెట్లు ఎక్కువ చేశారు, ఏదైతే సాలరీస్ ఉన్నాయో. ఇలా అట్టడుగు వర్గాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని, దళితులు కానివ్వండి, లేదంటే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కానివ్వండి, రైతులు కానివ్వండి, మరీ ముఖ్యంగా రైతులు కానివ్వండి, ఇంకా ఇండస్ట్రీస్కి, లేదంటే కనుక ఆంటర్ప్రెన్యూర్స్ అయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి, వీళ్ళందరికీ కూడా ఇంత రెవెన్యూ లోటు బడ్జెట్లో ఉన్న దగ్గర దగ్గర 24,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేశారు. ఏ రాష్ట్రము చేయనంత రుణమాఫీలు, అంటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ కూడా రుణమాఫీలు చేశారు. ఇప్పటికీ కూడా ప్రతిపక్షాలు కానీ లేకపోతే కనుక ఇంకెవరో కూడా ఉన్న రాజకీయ పార్టీలను చెప్పుకుంటున్నాం అంటే అసలు కనీసము విజ్ఞానం లేని, అంటే పరిజ్ఞానం కూడా, కనీస రాజకీయ పరిజ్ఞానం లేని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా జిందాల్ కంపెనీ చంద్రబాబు ఉన్నప్పుడు వచ్చింది, లేకపోతే కనుక టీడీపీ హయాంలో వచ్చింది, వీళ్ళకి వాళ్ళకి లెక్కలు తెలియకుండా తెలియలేదు కాబట్టి వెళ్ళిపోయాయని చెప్పిన ఆయన మాట్లాడుతుంటే ఆయన రాజకీయ పరిజ్ఞానం అర్థమవుతుంది. జిందాల్ కంపెనీ వాళ్ళు వచ్చి పెడతాము అని చెప్పని వెళ్ళిపోయింది ఎప్పుడండి, అసలు టీడీపీ ఆ టైంలో అధికారంలోనే లేదు. ఆయన ఏదో ఇప్పుడు టెంపుల్టన్ వాళ్ళకి, ఫ్రాంక్లిన్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారని ఒక వ్యక్తిలాగా అండము, లేదంటే కనుక ఉత్తరాంధ్ర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టడము ఏదో గురించి అంటారండి. ఉత్తరాది ప్రాంతాలు ఈ రోజున ఎంత అభివృద్ధిని సాధించాయి, ఇందాక చెప్పిన విజయనగరం 1లో వచ్చింది.
ఉంది అన్ని విధాలుగా కూడా. రాష్ట్ర అంటే ప్రతిపక్షాలు కానీ వామపక్షాలు కానీ ఎవరైనా సరే మనం అధికారంలో లేకపోయినప్పటికీ కూడా రాష్ట్ర అంటే ప్రయోజనమే, రాష్ట్ర ప్రజల ప్రయోజనమే ముఖ్యం అనుకోవాలి. మనం సీఎం అవ్వాలి అని చెప్పని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ ఎట్ ద సేమ్ టైం మనం రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని కూడా కించపరిచే విధంగా లేదంటే అభివృద్ధి ఏం జరగట్లేదు అని చెప్పని బయట ప్రపంచానికి పదే పదే చెప్తూ ఉంటే బయట ప్రపంచంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవాళ్ళు కానీ బయట ఉండేవాళ్ళు కానీ అందరూ అది నిజమని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి మోసాలని ఎందుకంటే ఈరోజున రాష్ట్రంలో చూసుకుంటే వైసీపీ కానీ జనసేన కానీ వాళ్ళు బీజేపీతో చేతులు కలిపి ఏ విధంగా అయినా మూకుమ్మడి దాడి చేయాలి అని చెప్పని టీడీపీ పైన మన రాష్ట్ర ప్రభుత్వం పైన ఐఏఎస్ అధికారులని విసిగిస్తూ లేదంటే వాళ్ళపైన వాళ్ళని కూడా బెదిరిస్తూ వాళ్ళకి తోచిన విధంగా ఆపరేషన్ గరుడ అని ఇంకేదో పేర్లు పెడుతున్నారు. ఏదేమైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. అభివృద్ధి దూసుకుపోతుందండి, జీడిపిలో కూడా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది ఆంధ్రప్రదేశ్. ఇలాంటి వంచన మోసాలకి తెర తీసే అంశాలంటే ప్రజలు కూడా గుర్తు పెట్టుకుంటున్నారు. వారికి కావాల్సిన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు చాలా విత్తనాలు నాటారు. ఆ విత్తనాల్లో చాలా మటుకు కొన్ని చెట్లు అయినాయి, మనకి పండ్లు అందిస్తున్నాయి, ఇంకా కొన్ని మొగ్గలుగా ఉన్నాయి, ఇంకా కొన్ని ఇంకా ముందు ముందు తరాలకి మంచి పనులను అందించే స్థాయికి వెళ్తూ ఉంటాయి. సో అలాంటివన్నీ జరగాలి అంటే మళ్ళీ కూడా ఇంత రాష్ట్రాన్ని ఇన్ని ఇబ్బందులు, ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఇంకో పక్క సరైన ప్రతిపక్షం లేకుండా వాళ్ళు అసెంబ్లీలో మటుకు ఉండకుండా రోజులు బయట ప్రజలు అంటే పాదయాత్రలు చేస్తే వాళ్ళ స్వప్రయోజనం కోరుకుంటున్నారండి. అసలు ఇన్ని కోట్ల లక్ష కోట్లు అవినీతి జరిపిన ప్రతిపక్ష నాయకుడికి అంటే ప్రతి శుక్రవారం కూడా ఆయన జైలుకి వెళ్ళేసి వెళ్ళేసి ఆయన అటెండెన్స్ వేయించుకోవాలి అని చెప్పని అనుకునే ఏదైతే ఉందో అలాంటి ప్రతిపక్ష నేతని మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగా అంటే మన భారతదేశంలో లేదంటే గనక మన ప్రపంచ పటంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎంతటి అప్రతిష్ట పాలవుతుంది, అసలు అప్రతిష్ట పాలనడానికంటే ముందు కూడా ఎలాంటి అభివృద్ధి నోచుకుంటుంది, అభివృద్ధి ఇప్పుడు జరిగినవన్నీ కూడా మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఈ విషయాన్ని కూడా ప్రజలు గుర్తుంచుకొని ఇప్పుడు విభజన చట్టంలో చెప్పిన 2014లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ రోజున వాళ్ళు అఫిడవిట్ సబ్మిట్ చేసిన దాంట్లో అంటున్నారు, మన్మోహన్ సింగ్ గారు పెట్టిన దాంట్లో దేంట్లోనూ అవన్నీ మేము తీర్చేశాము, ఆయన చెప్పిన ఇంకా మిగతా అంశాలు మేము తీర్చలేమని అంటున్నారు. మరి ఎవరండి పార్లమెంటులో అప్పుడు ప్రతిపక్షంలానే ఉన్నారు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణని విడగొట్టాలి అని చెప్పని వాళ్ళ స్వప్రయోజనం కోసం అని చెప్పని పార్లమెంట్ తలుపులు మూసివేసి 11 రోజులు అంటే 30 నిమిషాల పాటు అప్రజాస్వామికంగా అంటే లోపల ఉన్న టెలికాస్ట్ లైవ్ టెలికాస్ట్ని కూడా ఆపేసి మరీ విభజించడానికి చట్టం రూపొందించినప్పుడు ప్రధాన ప్రతిపక్షం అయిన బీజేపీ ఆ రోజున ఎందుకు కళ్ళు మూసుకొని వాళ్ళు గుడ్డి వాళ్ళు అయిపోయి ఈ రోజు జరుగుతున్న గుడ్డి వాళ్ళు అయిపోయి వాళ్ళు సంతకం పెట్టారా? అప్పుడంటే వీళ్ళకి ఇప్పుడున్న ఎంపీలు లేదంటే సెంట్రల్ మినిస్టర్ లాగా వీళ్ళందరూ ఉన్న వాళ్ళందరికీ ఎన్నో ఏళ్ళుగా రాజకీయాలు ఉన్న వాళ్ళకి మరప్పుడు తెలియదా నిజంగా ఒక ప్రభుత్వము విభజన చట్టానని చెప్పని అంటే రాదా మన ప్రజాస్వామికంగా విభజన చట్టానని చెప్పని చెప్పి అందులో అంశాలు ఏర్పడిస్తున్నప్పుడు దానికి సంబంధించి దానికి ఎవరైతే వీళ్ళు వత్తాసు పలుకుతూ వాళ్ళు సంతకం చేశారు అప్పుడున్న బీజేపీ ప్రతిపక్షం వాళ్ళు, ఇప్పుడు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 4 ఏళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేస్తూ ఇదిగో ఇస్తున్నాం అదిగో ఇస్తున్నామని మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు లేఖలు ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు వెళ్ళొచ్చినప్పటికీ కూడా చేస్తున్నాం చేస్తున్నామని ఈ రోజున వాళ్ళు మోసపూరితమైన అంటే వాళ్ళు ఎంత కుట్ర ఎంత మోసం అనేది బయటపడింది. ఇవన్నీ ఆంధ్ర ప్రజలు మనం మూకుమ్మడిగా ఎదుర్కోవాలి. ఆ విభజన చట్టంలో ఉన్న ప్రతి పాయింట్, విభజన చట్టంలో మాత్రమే కాదు అసలు ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన ప్రతి పాయింట్ కూడా ఆంధ్రుల హక్కు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మేము చేయలేమని అంటున్నారు, పోనీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరం ఎవరము కేంద్ర ప్రభుత్వానికి పన్నులు కట్టద్దు, అదే పన్నులు కట్టినవన్నీ మాకు వెనక్కి ఇచ్చేయండి 4 ఏళ్లలో మేమే చేసుకుంటాం కదా, మీరేమో రాష్ట్రం నుంచి అత్యధిక పన్నులు కట్టే దాంట్లో ఆంధ్రప్రదేశ్ కూడా మొదటిగా ఉంటుంది, అలాంటి మా దగ్గర నుంచి మా ప్రజల నుంచి పన్నులు తీసుకుంటారు, ఆ పన్నులను తీసుకొని మీరు వెనుకబడిన రాష్ట్రాలకి ఇచ్చారు, అది ప్రజాస్వామ్యము డెమోక్రసీ అని చెప్పని అనుకుని ఫెడరలిజం అని చెప్పని అనుకుని ఒప్పుకున్నాం, కానీ ఈ పన్నులు మా దగ్గర నుంచి వసూలు చేసుకుంటూ మాకు రావాల్సిన హక్కుగా రావాల్సిన ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వడానికి ఇవ్వకుండా మేము చేయాల్సినవన్నీ చేసేసాము, మీ కర్మ ఇంతే అని చెప్పని ఇలా చేయడం అనేది నిజంగా వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ని విభజించినప్పుడు కాంగ్రెస్కి ఏ గతి అయితే పట్టిందో ఇప్పుడు బీజేపీ వాళ్ళకి బీజేపీ తొత్తుల్లాగా పిలువబడుతున్న రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షమైన మన వైసీపీ లేదంటే కనుక ఇప్పుడిప్పుడు పుట్టుకొస్తున్న జనసేన వీళ్ళు ముగ్గురు వీళ్ళు అంత ఆట ఆంధ్ర ప్రజలు తొందరలోనే కట్టిస్తారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఎలా ఉందంటే బీజేపీ వాళ్ళకి వాళ్ళు రాజుగారు దేవతా వస్త్రాలు వేసుకున్న చందంగా ఉందండి, అంటే దేవతా వస్త్రాలు అని అంటే వాళ్ళు వేసుకున్నారు కదా అని చెప్పని వాళ్ళు అనుకుంటారు.
కోట్ల మంది వాళ్ళ పైన హోప్స్ పెట్టుకుని ఈ దేశాన్ని చక్కగా మంచిగా పాలిస్తారు అని చెప్పని అనుకుంటే డిమానిటైజేషన్ అని చెప్పని అన్నారు. తర్వాత ఏమో జిఎస్టీ అన్నారు. డిమానిటైజేషన్ ముందు అంటే ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారండి, నేను అనుక నేను అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపల ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టేసి కోర్ట్స్ పెట్టి వాళ్ళందరినీ నల్లధనం అంటే విదేశీలో విదేశంలో ఉన్న నల్లధనాన్ని మొత్తం తీసుకొచ్చి ప్రతి ఒక్కటి పౌరులు అంటే 15 లక్షలు నేను జమ చేస్తానని చెప్పిన మనిషి ఇప్పటికీ 4 ఏళ్ళు అయిపోయింది. ఒక్క కేసు అంటే ఒక్క కేసు అయినా వాళ్ళు నిజంగా సాధించగలిగారండి? ఒక్క రూపాయి నల్లధనం తీసుకొచ్చారా? ఇంకో పక్క డిమానిటైజేషన్ అని చెప్పని పెద్ద నోట్ల రద్దు, అవినీతి, టెర్రరిస్టులు అని చెప్పని రకరకాలుగా మాటలు చెప్పిన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు ఆ రాత్రికి రాత్రి అనమాట, రాత్రి 8 గంటల సమయంలో అసలు దేశ ప్రజలందరినీ కూడా దగ్గర ఈ బ్యాలెన్స్ షీట్కి వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఎన్నో వేల కోట్లు ఎగ్గొట్టిన పెద్ద పెద్ద కంపెనీలన్నీ వైట్ క్లీన్ షీట్ ఇచ్చేస్తారు, వాళ్ళంతా అప్పు తీర్చేసాము, బ్యాంకు కట్టేశామని చెప్పని. ఈ విధంగా జిఎస్టీ మనము 1 రూపాయి వస్తువు కొంటే దానికి 18% ట్యాక్స్ అని చెప్పని, చిన్న వ్యాపారులు ఎంతోమంది కొన్ని లక్షలాది మందిని వాళ్ళని బతుకు తెరుపైన కొట్టారండి ఆయన. ఇలాంటివి చూస్తున్నాము భారతదేశంలో, అంటే వార్తావానికి ఓపిక ఎక్కువ, అందులోనూ తెలుగు తల్లికి ఇంకా సహనం ఎక్కువ కాబట్టి ఇంకా చూస్తూనే ఉన్నాం, వేచి చూస్తూనే ఉంటాము. కానీ సరైన టైంలో మన ప్రజలందరూ తేరుకొని వాళ్ళకి బుద్ధి చెప్పి ఇప్పుడు రాష్ట్రంలో 4 ఏళ్ళుగా ఎంత అభివృద్ధి చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనుక మళ్ళీ మనం తెచ్చుకుంటే మనం ఇంకొక 20 ఏళ్ళు కూడా అడ్వాన్స్డ్గా ఉంటాము. అదే కనుక ఇప్పుడు రానున్న ఎన్నికల్లో చేసే చిన్న పొరపాటు ఏదైతే ఉంటుందో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కాదు, రాష్ట్రం ఇంకొక 20 ఏళ్ళు మరి ఇంకా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పని ఇప్పటి నుంచే మనం ప్రభుత్వం చేస్తూ మనం ఫలితాలు అనుభవిస్తున్న దానిపైన నలుగురికి మనం చెప్పుకుందాము, అలాగే కేంద్రం పైన మనం చేయాల్సింది చూడాలి. నేను ఇంతకుముందు మాట్లాడినవి చూడాలంటే కనుక యామిని సాధినేని ఏపీ టీడీపీ అనేది ఆ పేజ్ ఉందండి, ఆ పేజ్లోకి మీరు రావచ్చు, నేను మాట్లాడిన ఇంతకుముందు వీడియోస్ అన్ని చూడొచ్చు. మీరు లైక్స్ చేసి లైక్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తుంటే నేను ఇంకా ముందు ముందు ఎన్నో మరిన్ని అంటే తాజా విశ్లేషణలతోటి అసలు రాష్ట్రంలో రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా మనం ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాము లేదంటే కనుక సమస్యలు ఏవైనా ఉన్నా కూడా డిస్కషన్స్లో మనం పాలు పంచుకోవచ్చు. థ్యాంక్ యూ.